దేవుని నామమున అందరికీ శుభములు. తపస్కాలపు మొదటి సోమవారం. నేను సంఘ పెద్దను, క్రీస్తు పడిన శ్రమలకు నేను సాక్షిని. మొదటి పఠనము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మొనర్పబడుచున్నాను. మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించున్నదేమనగా, మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపర్లు కండు. అనిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చెలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసీరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుషు కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములను తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే, కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను, నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.